ప్రధానంగా ఈ ఐదేళ్ల కాలంలో మేమంతా కూడా గమనించింది, జేఏసీగా కానీ ప్రజాసంఘాలుగా కానీ మేమంతా కూడా గమనించింది ప్రధానంగా ఏమిటంటే, రాజ్యాంగం ప్రకారం పనిచేయవలసినటువంటి ప్రభుత్వాలు ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నాయి. ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి క్రమంలోనే మరి ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయింది. ఆ రాజ్యాంగాన్ని ఎక్కడికక్కడ తూట్లు పడవటంతో మరి ఇవాళ ప్రజలు నిజాన్ని హక్కులకు రక్షణ లేకుండా పోయింది. రాజ్యాంగబద్ధంగా సాధించవలసిన సామాజిక న్యాయం అనేది ఎక్కడికక్కడ కూడా తూట్లు పొడి చేసినాం. ఈ నేపథ్యంలోనే ఇవాళ మేము అనుకుంటున్నది ఏమంటే, ఈ హక్కుల రక్షణ, రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి విలువల పునరుద్ధరణ, అది లక్ష్యంగా ఆయా రంగాల్లో చేయవలసినటువంటి రావాల్సినటువంటి విధానాలు మేము ఈ మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నాం. ఈ మేనిఫెస్టో ఒకటి రెండు రోజుల్లో మేము దాన్ని విడుదల చేస్తాం. మేమందరినీ కూడా పేరు పేరున కోరేది ఏమంటే, తెలంగాణలో ఉన్న యువకులను, విద్యార్థులను, మధ్యతరగతి విద్యావంతులను కోరేది ఏమంటే, ఈ మేనిఫెస్టో ప్రచారం కోసం ఎవరైనా వాలంటీర్లుగా కృషి చేయవచ్చు. మీరు ఒక పార్టీ సభ్యులు కానక్కర్లేదు, మీరు ఒక పార్టీలో చేరవలసిన అవసరమూ లేదు. కేవలం మేనిఫెస్టో ప్రచారం కోసం మీరు కూడా మాతో కలిసి రావాలని, వాలంటీర్లుగా సహకరించాలని మేము అందరినీ కూడా కోరుతున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఐ క్యాన్ అనే పేరుతో ఒక ఉద్యమం నడుస్తుంది. ఈ రీక్లెయిమింగ్ రిపబ్లిక్ ఎజెండాను అమలు చేయటం కోసం వాలంటీర్లను పిలుస్తూ ఉన్నారు. అట్లాంటి ఒక ప్రయత్నం మన దగ్గర కూడా, ఎవరు ఈ మేనిఫెస్టో ప్రచారం కోసం రావాలనుకున్నా వారందరూ కూడా మీ పేర్లను మా వెబ్సైట్లో కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ, లేకపోతే మీకు పరిచయం ఉన్న వ్యక్తులను కలవటం ద్వారా కానీ సమాచారం ఇవ్వండి అని చెప్పి మేము ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో మేము రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతను, మేనిఫెస్టో ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలను సమర్థవంతంగా తీసుకొని వెళ్ళటానికి మూడు కమిటీలు వేసుకున్నాం. ఒక కమిటీ ఏమో ఎన్నికల కమిటీ, మరొక కమిటీ ఏమో మానిటరింగ్ కమిటీ, అంటే మా కార్యకలాపాలు, ఎన్నికల మేనిఫెస్టో ప్రచార వ్యవహారాలు ఎట్లా సాగుతున్నాయో ఈ మానిటరింగ్ కమిటీ ఎప్పటికప్పుడు చూసి తగు సూచనలు చేస్తూ ఉంటుంది. ఎన్నికల కమిటీ ఏమో ఎన్నికల సందర్భంగా మన కార్యకలాపాలు ఏముండాలి, ఎట్లా ఉండాలనేది ఆలోచిస్తుంది. స్థూలంగా రాజకీయ వ్యవహారాల నిర్వహణ కోసమేమో దానికి పొలిటికల్ అఫేర్స్ కమిటీని కూడా ఒకదాన్ని మేము అనుకున్నాం. అదేవిధంగా ఇదివరకే ఒక క్రమశిక్షణ సంఘం ఉంది, ఆ క్రమశిక్షణ కమిటీని డాక్టర్ శంకర్ గారి నేతృత్వంలో దాన్ని కూడా బలోపేతం చేసుకున్నాం. ఈ మూడు కమిటీలకు సంబంధించిన నాలుగు కమిటీల పేర్లు దిలీప్ గారు మీకు వివరిస్తారు. ఇది స్థూలంగా జరిగినటువంటి ఒక ప్రయత్నము. అన్ని కమిటీలు కూడా చాలా క్రియాశీలకంగా పనిచేయటం ప్రారంభించినాయి. ఎక్కడ కూడా ఇంకా జాప్యం లేకుండా నిన్న దాదాపు రోజంతా కూడా ఆఫీస్లో ఈ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మేము అందరినీ కూడా ఈ సందర్భంగా కోరేది ఏమంటే, ఒక ఉధృతమైనటువంటి ప్రచార కార్యక్రమానికి మేము ఈ సందర్భంగా మేము రంగంలో దిగనున్నాం. తప్పనిసరిగా ఒక నాలుగు చోట్లైనా మనం పోటీ చేయాలి, నాలుగు చోట్లైనా మనం పోటీ చేయాలి అనేది ఒక ఆలోచన ఉంది. ఎన్నికల కమిటీ కూడా ఆ విషయాన్ని పరిశీలించి ఎక్కడ మనం క్రియాశీలకంగా పోటీ చేయటానికి అవకాశం ఉందో గుర్తించి ఆయా స్థానాల్లో దానికి సంబంధించిన కార్యాచరణకు సంబంధించి వాళ్ళు కొంత తయారీలలో ఉన్నారు. మిగతా చోట్ల మనం పోటీల్లో లేని చోట్ల ఏం చేస్తామనేది ఒక చర్చ. ఆ పోటీల్లో లేని చోట్ల మరి మనం కాంగ్రెస్ పార్టీకి గతంలో ఇచ్చినట్టే బయట నుంచి మద్దతును ప్రకటిద్దామనేది వచ్చినటువంటి అభిప్రాయము. ఈ అభిప్రాయం కూడా ఇవాళ మరి మీ ద్వారా మేము ప్రజల ముందు కూడా ఉంచదలిచిన దిలీప్ గారి కమిటీలు పేర్లు చెప్తారు. మీడియా మిత్రులందరికీ పేరు పేరున వందనం, స్వాగతం. ఈ మధ్యకాలంలో ఒక వారం రోజుల నుంచి
ఆరు మార్చు మొదలై వరుసగా జేఏసీ సమావేశాలు కమిటీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఆరు నాడు ఒక చిన్న ఒక కోర్ గ్రూప్ లాంటిదే, కోర్ కమిటీ అనటానికి లేదు, ఇప్పుడు కొంతమందిని కూర్చొని రాష్ట్ర కమిటీ సమావేశానికి కావలసిన ఎజెండాను, తర్వాత రాష్ట్ర కమిటీ చర్చలకు కావలసిన ప్రతిపాదనలను తయారు చేసినాం. వాటి ఆధారంగా ఏడో తారీఖు నాడు రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర కమిటీ సమావేశంలో సుమారు 30 మంది మాట్లాడినరు. పొద్దున 11:30 నుంచి సాయంత్రం 5:30 దాకా సాగింది సమావేశం. మొత్తం అన్ని జిల్లాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఆ రోజు సుదీర్ఘంగా జరిగిన చర్చలో ఎన్నికలపైన మా సమీక్ష చర్చకు ఒక తుది పలుకు పలుకుతూ ఒక తీర్మానాన్ని ఆమోదించుకున్నాం. సరే, సరిగ్గా పొత్తులు నిర్వహించకపోవటం అనేది ఒక ప్రధాన సమస్య. అయితే మన కార్యాచరణలో లక్ష్యాలలో ఉన్నటువంటి ప్రాముఖ్యత రీత్యా రాష్ట్ర రాజకీయాల్లో జనసమితికి ఒక పాత్ర ఉంది. తప్పనిసరిగా ఇవాళ ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల పరిష్కారానికి మనం క్రియాశీలకంగా పనిచేయవలసిందే, ఎంచుకున్న లక్ష్యాల సాధన కోసం అందరం సంఘటితంగా నిలబడవలసిందే అని అందరం కూడా తీర్మానించుకోవటం జరిగింది. అదేవిధంగా ఆరోజు రాష్ట్ర కమిటీ సమావేశంలోనే మరి ఈ ఆదివాసీ ప్రాంతాల సమస్యల మీద చర్చ కొనసాగింది. మీ అందరికీ తెలుసు, అఖిలపక్ష సమావేశం జరిపినాం. ఆ అఖిలపక్ష సమావేశంలో వచ్చిన అభిప్రాయాలను తర్వాత సుప్రీంకోర్టు 13 ఫిబ్రవరి 2019 నాడు అటవీ హక్కుల చట్టం మీద ఇచ్చిన తీర్పు మధ్యంతర ఉత్తర్వులను దృష్టిలో పెట్టుకొని ఆదివాసీ ప్రాంతాల్లో భూమి సమస్యను అర్థం చేసుకోవటానికి సంపూర్ణంగా దానిపైన ఒక అవగాహన సాధించటానికి ఒక యాత్ర నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. యాత్ర 16 నాడు ప్రారంభమవుతుంది. ఈ నెల 16 నాడు ప్రారంభమవుతుంది, 17 సాయంత్రం ముగుస్తుంది. భద్రాచలంలో ప్రారంభమై మేడారంలో యాత్ర ముగుస్తుంది. భద్రాచలం నుంచి మేడారం దాకా ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర పేరుతో ఇది కొనసాగుతుంది. ఆదివాసీ హక్కుల రక్షణ యాత్ర పేరుతో కొనసాగుతుంది. మేమంతా భద్రాచలం చేరుకొని 15 ఉదయం ప్రారంభమై 16 సాయంకాలం మేడారం దాకా మేమంతా ఈ యాత్రలో సాగిపోతుంటాం. ప్రధానంగా అక్కడ సమస్యలను అర్థం చేసుకోవటం, ఒక అవగాహన ఏర్పరచుకోవటం, ఆదివాసీ భూముల సమస్య పరిష్కారం కోసం ఒక క్రియాశీలకమైన కార్యాచరణను రూపొందించుకోవటం ఇది కీలకమవుతుంది. ఈ ప్రయత్నం ఒకటి కొనసాగించాలని చెప్పి నిర్ణయం చేసిన రెండవది మేనిఫెస్టో ఒకటి వెంటనే తయారు కావాలని కూడా అనుకున్నాం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో తయారు చేసిన మేనిఫెస్టోను ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు ఢిల్లీలోని కొంతమంది మేధావులు రీక్లెయిమింగ్ రిపబ్లిక్ పేరుతో వారు ఒక మేనిఫెస్టోను ప్రజల ముందు ఉంచారు. ఆ రెండింటిని మేళవింపు చేసుకొని మా మేనిఫెస్టోను మేము తయారు చేసాం. ఒకటి రెండు రోజుల్లో దాన్ని విడుదల చేస్తాం. ప్రధానంగా ఈ 5 ఏళ్ల కాలంలో మేమంతా కూడా గమనించింది, జేఏసీగా కానీ ప్రజాసంఘాలుగా కానీ మేమంతా కూడా గమనించింది ప్రధానంగా ఏమిటంటే, రాజ్యాంగం ప్రకారం పనిచేయవలసినటువంటి ప్రభుత్వాలు ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నాయి. ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘించేటువంటి క్రమంలోనే మరి ప్రజల హక్కులకు రక్షణ లేకుండా పోయింది. ఆ రాజ్యాంగాన్ని ఎక్కడికక్కడ తూట్లు పొడవటంతో మరి ఇవాళ ప్రజలు నిజాం హక్కులకు రక్షణ లేకుండా పోయింది. రాజ్యాంగబద్ధంగా సాధించవలసిన సామాజిక న్యాయం అనేది ఎక్కడికక్కడ కూడా తూట్లు పొడి చేసినాం. ఈ నేపథ్యంలోనే ఇవాళ మేము అనుకుంటున్నది ఏమంటే, ఈ హక్కుల రక్షణ, రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి విలువల పునరుద్ధరణ, అది లక్ష్యంగా ఆయా రంగాల్లో చేయవలసినటువంటి రావాల్సినటువంటి విధానాలు మేము ఈ మేనిఫెస్టోలో పొందుపరుస్తున్నాం. ఈ మేనిఫెస్టో ఒకటి రెండు రోజుల్లో మేము దాన్ని విడుదల చేస్తాం.
మేమందరినీ కూడా పేరు పేరున కోరేది ఏమంటే తెలంగాణలో ఉన్న యువకులను విద్యార్థులను మధ్యతరగతి విద్యావంతులను కోరేది ఏమంటే ఈ మేనిఫెస్టో ప్రచారం కోసం ఎవరైనా వాలంటీర్లుగా కృషి చేయవచ్చు. మీరు ఒక పార్టీ సభ్యులు కానక్కర్లేదు, మీరు ఒక పార్టీలో చేరవలసిన అవసరము లేదు. కేవలం మేనిఫెస్టో ప్రచారం కోసం మీరు కూడా మాతో కలిసి రావాలని, వాలంటీర్లుగా సహకరించాలని మేము అందరినీ కూడా కోరుతున్నాం. దేశవ్యాప్తంగా కూడా ఐ క్యాన్ అనే పేరుతో ఒక ఉద్యమం నడుస్తుంది. ఈ రీక్లెయిమింగ్ రిపబ్లిక్ ఎజెండాను అమలు చేయటం కోసం వాలంటీర్లను పిలుస్తూ ఉన్నారు. అట్లాంటి ఒక ప్రయత్నం మన దగ్గర కూడా, ఎవరు ఈ మేనిఫెస్టో ప్రచారం కోసం రావాలనుకున్నా వారందరూ కూడా మీ పేర్లను మా వెబ్సైట్లో కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ, వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ, లేకపోతే మీకు పరిచయం ఉన్న వ్యక్తులను కలవటం ద్వారా కానీ సమాచారం ఇవ్వండి అని చెప్పి మేము ప్రతి ఒక్కరిని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో మేము రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యతను, మేనిఫెస్టో ప్రచారానికి సంబంధించిన కార్యకలాపాలను సమర్థవంతంగా తీసుకొని వెళ్ళటానికి 3 కమిటీలు వేసుకున్నాం. ఒక కమిటీ ఏమో ఎన్నికల కమిటీ, మరొక కమిటీ ఏమో మానిటరింగ్ కమిటీ, అంటే మా కార్యకలాపాలు, ఎన్నికల మేనిఫెస్టో ప్రచార వ్యవహారాలు ఎట్లా సాగుతున్నాయో ఈ మానిటరింగ్ కమిటీ ఎప్పటికప్పుడు చూసి తగు సూచనలు చేస్తూ ఉంటుంది. ఎన్నికల కమిటీ ఏమో ఎన్నికల సందర్భంగా మన కార్యకలాపాలు ఏముండాలి, ఎట్లా ఉండాలనేది ఆలోచిస్తుంది. స్థూలంగా రాజకీయ వ్యవహారాల నిర్వహణ కోసమేమో దానికి పొలిటికల్ అఫేర్స్ కమిటీని కూడా ఒక దాన్ని మేము అనుకున్నాం. అదేవిధంగా ఇదివరకే ఒక క్రమశిక్షణ సంఘం ఉంది, ఆ క్రమశిక్షణ కమిటీని డాక్టర్ శంకర్ గారి నేతృత్వంలో దాన్ని కూడా బలోపేతం చేసుకున్నాం. ఈ 3 కమిటీలకు సంబంధించిన 4 కమిటీల పేర్లు దిలీప్ గారు మీకు వివరిస్తారు. ఇది స్థూలంగా జరిగినటువంటి ఒక ప్రయత్నము. అన్ని కమిటీలు కూడా చాలా క్రియాశీలకంగా పనిచేయటం ప్రారంభించినాయి. ఎక్కడ కూడా ఇంకా జాప్యం లేకుండా నిన్న దాదాపు రోజంతా కూడా ఆఫీస్లో ఈ చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మేము అందరినీ కూడా ఈ సందర్భంగా కోరేది ఏమంటే ఒక ఉధృతమైనటువంటి ప్రచార కార్యక్రమానికి మేము ఈ సందర్భంగా మేము రంగంలో దిగనున్నాం. తప్పనిసరిగా ఒక 4 చోట్లైనా మనం పోటీ చేయాలి. ఈ సందర్భంగా 4 చోట్లైనా మనం పోటీ చేయాలి. ఉధృతమైనటువంటి ప్రచార కార్యక్రమానికి ఎన్నికల కమిటీ కూడా ఆ విషయాన్ని పరిశీలించి ఎక్కడ మనం క్రియాశీలంగా ఒక 4 చోట్లైనా మనం పోటీ చేయాలి. ఈ సందర్భంగా 4 చోట్లైనా మనం పోటీ చేయాలి. సంబంధించిన ప్రచార కార్యక్రమానికి వాళ్ళు ఎన్నికల తయారీలో ఆ విషయాన్ని పరిశీలించి మిగతా చోట్ల మనం పోటీల్లో లేని చోట్ల ఏం చేస్తామనేది ఒక చర్చ. ఆ పోటీలో లేని చోట్ల మరి మనం కాంగ్రెస్ పార్టీకి గతంలో ఇచ్చినట్టే బయట నుంచి మద్దతును ప్రకటిద్దామనేది వచ్చినటువంటి అభిప్రాయము. ఈ అభిప్రాయం కూడా ఇవాళ మరి మీ ద్వారా మేము ప్రజల ముందు కూడా ఉంచగలిగాం. మన అధికారిక అకౌంట్ తెలంగాణ జనసమితి పార్టీ, దానికి అందరు కూడా సబ్స్క్రైబర్స్గా కావాలి, దాన్ని ఆదరించాలని కోరుతున్నాను.